మంత్రి పేనినానికి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీరాజు కౌంటర్ ఇచ్చారు. పేనినాని ముందు నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. అలాగే మంత్రి కొడాలి నానికి చేతికి తాళ్లు ఎక్కువ, బ్రెయిన్ తక్కువ అన్నారు. పేదవాడి కోసమే తాను మద్యం ధరలు తగ్గిస్తానని చెప్పారన్నారు. మద్యంపై ధరలు తగ్గిస్తే ఆడబిడ్డలకు సహాయం చేసిన వాడిని అవుతానని అన్నారు. మద్యపాన నిషేధం, సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు జగన్ గారు. అని ఇప్పుడు కోటాలు వేసి ఎంతకంటే ఎక్కువ అమ్మాలి, ఎంతకంటే ఎక్కువ అమ్మాలి, ఎంతకంటే ఎక్కువ సర్కిల్ ఇన్స్పెక్టర్లు చెప్తాడు రోజు కూడా. ఏమైపోయింది, నువ్వు 250 రూపాయలు అమ్మడం ఒక పేదవాడు రక్తం తాగడమే కదా. నేను తగ్గిస్తే నా ఆడబొడుచుకి నెలకు 6,000 ఇచ్చినట్లు, నేను రెండు కానీ చిన్న బుడ్లు కానీ తాగితే 12,000 ఇచ్చినట్లు నేను నా ఆడబొడుచుకి రిటర్న్ బ్యాక్. జగన్ కాదు, నేను ఇస్తా. పేదవాళ్ళ గురించి అండి నేను మాట్లాడింది. వాళ్ళ చిన్న చిన్న వీక్నెస్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ దగ్గర డబ్బు తీసేసుకుంటారా? మరి సినిమా టికెట్లు రేట్లు ఎత్తుకు తగ్గించారు ఏమండి? సినిమా ఎందుకు తగ్గించాడండి? ఈయన ఒక సెక్షన్ మీద ఆగ్రహమా? ఇక్కడ ఏడు మీద వచ్చేటప్పటికి ఇదేమైంది? వీళ్ళ ప్రజలు కాదా? అది నేను మాట్లాడితే ప్రోత్సహిస్తాడవా? కాదు, నేను పేదవాడి పక్షాన్ని ఉన్నాను, మహిళా తల్లుల పక్షాన్ని ఉన్నాను.